नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। तलमड़गु क्षेत्र के कुचलापुर गांव में नवनिर्मित अड़ेली बोचम्मा मंदिर में मूर्ति स्थापना समारोह में झटपटी सी गणेश रेड्डी शामिल हुए, विशेष पूजा किए, मंदिर के विकास के लिए 25,000 रुपये का एक माइक सेट दान करने का वादा किए, जिला परिषद निधि और मंडल परिषद निधि से मंदिर का विकास करने का विश्वास दिलाया। इस कार्यक्रम में MPP कल्याणम लक्ष्मी राजेश्वर, मंदिर स्थापक देवर मल्लैया, गाँव के सरपंच देवराव, पूर्व MPDC जकुल्ला महेंद्र, मेकाला सदाशिव, सुंदर आशन्ना, ओम प्रकाश, वामन सुंकीड़ी, MPDC वेंकट यादव और कांग्रेस पार्टी के नेता विलास, वेंकन्ना, देवन्ना, ग्रामीणों और अन्य ने भाग लिया। దేవాలయాన్ని స్థాపించి ఈరోజు దేవాలయము కట్టుకుని ప్రతిష్ట కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన దానికి మన పెద్దలు గౌరవనీయులు దేవర మల్లేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఇట్లాపు గ్రామస్తులు పెద్దలు MPP కళ్యాణలక్ష్మి డైరెక్టర్ గారు నిజంగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరితో రావు, ఇటువంటి భావన ఆలోచన నిస్వార్థమైన సేవ చాలా మంది తక్కువ మంది కూర్చారు. ఇలా పెద్దలు దేవర మల్లేశ్వర గారు చిన్న వయసు ఇక్కడ ఈ గ్రామంలో దేవాలయాన్ని పెట్టుకుని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా కుచిలాపూర్లో ఒక అడెల్లి పొచ్చమ్మ ఆధ్యాత్మిక కేంద్రంగా 40 సంవత్సరాల మచ్చలేని వ్యక్తిగా మనం చాలా దేవాలయాలు చూస్తాము, మాదాలు చూస్తాము, వాళ్ళు ఎన్నో చెడు పనులు చేసి చెడు మార్గాలు పోతారు, కానీ నేను 40 సంవత్సరాల నుండి మచ్చలేని వ్యక్తిగా ఇక్కడ ఆశ్రమం లేదు. నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఇక్కడ భక్తులకు మంచి సందేశాలు ఇస్తూ, భక్తులకు మనోధైర్యాన్ని ఇస్తూ నేనున్నాను అని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎలా మంచి మార్గంలో ఉందని సందేశాలు ఇస్తూ, మరి ఇక్కడికి నిర్మల్ నుండి గాని, మంచిర్యాల నుండి గాని, నిజామాబాద్ నుండి గాని మహారాష్ట్రకి వస్తున్న ఊరికే రాదు. ఆయనలో భక్తి, ఆయనలో ఒక మంచి భావన ఉంది కాబట్టి భక్తులు అందరికి వస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమాలని చేస్తున్నాడు. మరి అన్నిటికైనా గొప్పది సామాజిక సేవలు చేస్తాడు. నిజంగా ఎవరికైనా పెళ్లిందుంటే, ఎవరికైనా చావుకోవడమైనా తనే ముందరుండి సంతోష డబ్బులు ఇస్తే చిన్న విషయం కాదు. ఇటువంటి మంచి భావనలు, మంచి ఆలోచనలు, భక్తి మార్గం కాకుండా సామాజిక సేవ కూడా చేయడం నిజంగా స్వామి గారికి చెందింది. మరి తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వాదంతో జడ్పీడీసీ గారు నేను గెలిచిన, మరి MPP గారు లక్ష్మీ కళ్యాణ్ లక్ష్మీ రాజకీయ గెలిచారు, మరి మా వంతు సహాయ చేసే బాధ్యత ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం మా చేయకుండా ఉండాలా తప్పకుండా. हमारी हिम्मत और आपकी जीत, आप बने रहिए हमारे साथ। माय मावली।